ఋషులు రాజులు దిగ్భ్రాంతులైరి అట్టి ఆదిదేవుడు నా దృష్టి అందు నిలుచును అన్నాడు భీష్ముడు. శిశుపాల వధ మూలమున దుర్యోధనని పరాభవం మూలమున రాజును నిశ్చేష్లకు సంభవించినది. ధర్మజునకు కృష్ణుడు కానుకలు అర్పించడం వలన ఋషులను నిశ్చేష్లైరి. ఏం చేశాడు, ఎన్ని లీలలు దూయించాడు అక్కడ. ధర్మరాజు యొక్క రాజసూయం జయించినప్పుడు స్వామి దూయించినటువంటి లీలలు అన్ని ఎన్ని కాదు. ధర్మజుడికి ఈయన కానుకలు అర్పించాడు. అదేటండి, ధర్మజుడు ఈయన పరదాసుడు అయితే ఆయనకి ఈయన కానుకలు ఏమో సామంతరాజు ఆయన కానీ అది కాదు. ధర్మజుడు తన భక్తుడు, ఆ భక్తుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకైన ఆనందంతో ఆయన కానుకలు అర్పించాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడనేటువంటిది ఎవరూ చెప్పలేరు భగవంతుడిని. అందువల్ల ఋషులు చాలా ఆశ్చర్యపడ్డారు ఈ లీల చూసి. ఇంకోటి ఏం చేశాడు, శిశుపాల వధ అక్కడ చేశాడు. ఇంకా యాగమండపంలోనే, అసలు నిజంగా ఒక యాగమండపంలో రక్తం చిందించడం జరగకూడదు. కానీ అక్కడ ఏమైంది, శిశుపాల వధ జరిగింది. అందరూ భయపడ్డారు. భయపడితే భయపడాల్సిన పని ఏం లేదన్నాడు. అయితే ఎప్పుడైతే ఒక యాగమండపంలో యాగపరిశ్రాంత సమయంలో రక్తం చిందుతుందో దాని అర్థం ఏమిటి, దాని తర్వాత ఒక మహా ప్రజాక్షామకరమైనటువంటి సంగ్రామం వస్తుందని అర్థం. మరి తర్వాత మహాభారత యుద్ధం వస్తుంది, దానికి సూచకంగానే అది జరిగింది. అయితే మరి అక్కడ ఎందుకు జరిగింది అన్నాడు, అది భగవాన్ నిర్ణయం. అది మరి శిశుపాలకు ఉన్నటువంటి సమయం కూడా అది. పైగా శిశుపాలుడు ఎవడు, ఆయన యొక్క అవతారాల్లో ఆయనతో పాటు అవతరించి ఆయన ద్వారపాలకుల్లో ఒకటే కదా మళ్ళీ ఆయన దగ్గర తిరిగి వెళ్ళవలసిన వాడు. అందుకని ఈ కారణాలన్నీ ముడిపెట్టుకుని ఉన్నాయి. అదొక లీల. అలాగే దుర్యోధనుడి పరాభవం, ఇవన్నీ చూసి ఋషులు ఆశ్చర్యపోయారు. ధర్మజుడు కృష్ణుని పూజించునని ఊహింపగలిగినది ఊహింపగలిగింది కానీ యజ్ఞవైభవం ఆసీనుడైన ధర్మజుని కనుక కృష్ణుడు నడిచి వచ్చి కానుకలు అర్పించిన వారు ఊహింపలేకపోయారు. అంటే అర్థం ఏమిటి, చివరికి యజ్ఞం అంతా అయిన తర్వాత ఒక మహాపురుషుణ్ణి యజ్ఞపురుషుడుగా అర్చన చేయాలి, అది కృష్ణుణ్ణి అర్చన చేయాలనేటువంటిది ఆ ఋషులందరికీ తెలుసు చేస్తారు ధర్మరాజుని. అది తెలుసు కానీ ధర్మరాజుని గౌరవిస్తూ కృష్ణుడు కానుకలు ఇచ్చి ఆయనకి ఇస్తాడని ఎలా అనుకున్నారు, అనుకోలేదు, అనుకోనటువంటి సందర్భం అది. అందువలన ఎప్పుడు భగవంతుడు అయినటువంటి వాడు ఆయన ఎప్పుడు ఏం చేస్తాడనేటువంటిది మనం ఊహించలేము, ఎవరికీ అందదు. మన పురాణాలను వీడిలో కూడా వస్తుంది, ఒక్కోసారి నారదుడికి బ్రహ్మకి వాళ్ళకే అందలేట మనకేమందుతుంది, ఆయన ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఏ మాయ చేస్తాడో ఏ లీల చూపిస్తాడనేటువంటిది ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అది చూపించిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించాడు అనుకోవాల్సిందే, కానీ ఆయన ఇట్లా చేసి తీరాలనేటువంటిది నిర్ణయం ఎవరూ చేయలేరు. సో ఫర్ ది సుప్రీం బీయింగ్ నో బడీ కెన్ సే వాట్ హీ డస్ ఆర్ నో బడీ కెన్ ప్రిడిక్ట్ బికాస్ హీఈస్ సో ఇండిపెండెంట్ ఇన్ హిస్ యాక్షన్స్. ది సుప్రీం బీయింగ్ హీఈస్ సో ఇండిపెండెంట్ దట్ ఈవెన్ ది గాడ్స్ ది హయ్యర్ ఇంటెలిజెన్సెస్ ఆల్సో కెనాట్ ప్రిడిక్ట్ వాట్ విల్ బి ది విల్ ఆఫ్ దిస్ సుప్రీం బీయింగ్. సో దట్ ఈస్ హీస్ వే ఆఫ్ డూయింగ్. సో ఆఫ్టర్ ఓన్లీ ఆఫ్టర్ హీ డస్ దెన్ ఓన్లీ we can realize that what has happened. So not only for human beings but even for the creator, four-faced creator, even for the lord of devas, for them also it is always beyond their knowledge. And vala dharmaraju ee vidhanga chesinatvanti vaanni atvanti roopanni nenu manasulo dhyanisthunnanu annadu bhishmudu. Tarvata ee tarvata padyam inka mukhyamainatvanti. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఇంకా ఏమంటున్నాడంటే, ఒకడే సూర్యుడు సమస్త జీవులకు కూడా తాను ఒక్కొక్కడై తోచుచుండును. ఎంతమంది సూర్యుడు ఉన్నారండి మనకి, ఒకడే కదండి ఉంది సూర్యుడు. కానీ ఇన్ని కోట్ల జీవరాశులకు కూడా ప్రతి ఒక్క జీవికి కూడాను ప్రత్యేకంగా ఆ జీవికే ఉదయిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది సూర్యుడు. చూసారా ఎవరికి వాళ్ళకి అటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ సంధ్యాసమయం అప్పుడు సూర్యోదయం జరుగుతున్నప్పుడు చూస్తే అబ్బా ఎంత బాగుందండి సూర్యోదయం, ఆ సూర్యుడి కిరణాలు నా మీదే పడుతున్నాయండి అనేటువంటిది ప్రతి జీవరాశికి కూడా, అలాగే ఎవరి అనుభూతి వాళ్ళకి కలుగుతుంది సూర్యోదయాన్ని చూసినప్పుడు సూర్యుని చూసినప్పుడు ఎవరి అనుభూతి వాళ్ళకి ప్రత్యేకంగా కలుగుతూ ఉంటుంది. ఇన్ని కోట్ల జీవరాశులకి అన్ని కోట్ల అనుభూతులు ఉన్నాయే, ఉన్నది ఒక్కడే సూర్యుడు. ఎలా అండి ఇలాగా ఒక సూర్యుడు ఇన్ని జీవులకి ఇన్ని రకాలు కనిపిస్తున్నాడంటే ఎంతటి లీలండి అది.
ఆ విధంగా భగవంతుడు తన నుండి పుట్టుచున్న జీవుల హృదయములందు నానా విధములైన రూపములతో భాషించుచుండును. అట్టి దేవుని నేను పరిశుద్ధ భావముతో స్మరించెదను. సూర్యుడు ఒక్కడే అయినను చూచువారిని బట్టి కనిపించి సూర్యుడు మారుచుండును. మబ్బులున్న చోట మసగ్గా కనిపించును, ఒక చోట మసగ్గా ఉంటాడు. మంచు పడుతున్న చోట తెరల్లో వలె నుండి వలె కనిపించును. దుమ్ము లేచినప్పుడు తేజోవిహీనులవే కనిపించును. కంటితప్పు కలవారికి రంగులతో కనిపించును. గ్రుడ్డివారికి చర్మమును సోపు ఎండగా మాత్రం అనిపించును. ప్రాణమునకు ప్రాణమిచ్చు కిరణము తనకు సూర్యుడు తాను. ఎవరి దేహమునందున్న తాను మరొకని కన్నా వేరుగానుండును, అయినను అందరిలో తానుగానుండును. ఆ సూర్యుడి యొక్క అంశే కదా మనందరిలో కూడా నేను అనేటువంటి వెలుగుగా ఉంది. ప్రతి జీవియందు కూడా నేను అనేటువంటి మహా చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది ఎవరండి? ఆ సూర్యుడి యొక్క అంశే మా అందరిలో ఉంది. కానీ ఇది కూడా ఎవరికి వాళ్ళు వేరుగా అనిపిస్తూ ఉంటుంది. వివిధములైన భావములన్నీ స్థూల సూక్ష్మ శరీరముల పొరల వల్ల ఉత్పన్నమగుచున్నవి. అనేకత్వము ఈ పొరల వల్లనే. ఈ పొరలన్నీ తనలో నుండి వెలుపలకు వెలుగుచున్నవే. ఇన్ని రూపములుగా వెలువడుతున్న సూర్యుని నుండి వ్యక్తమగుచున్నవాడే జీవుడు, దేవుడు. ఖండదృష్టి పొందిన జీవి తన అఖండత్వమును స్మరించుటకు సూర్యుడు అందరిలో ఉన్నాడు అని భావం. మనందరం కూడా మామూలుగా మనకు ఉన్నటువంటి దృష్టి ఏమిటండి? ఖండదృష్టి. అంటే ఖండదృష్టి అంటే ఇది వేరు, ఇది వేరుగా చూసేటువంటి దృష్టి. ఈ వేరుగా చూసేటువంటి దృష్టిలో వచ్చి అఖండత్వం అటువంటిది మనకు రావాలంటే ఏం చేయాలి? సూర్యుని ధ్యానం చేయాలి మనం అన్నారు. సూర్యుని ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఈ అఖండ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం జీవరాశులు అందరిలోనూ ఉన్నటువంటిది ఒకే స్వరూపం అనేటువంటి ధ్యానం మనకు వస్తే అప్పుడు మనకి అఖండత్వం అనేటువంటి మనకు కూడా భావన మనకు వస్తుంది. అందువల్ల అటువంటి భావన చేస్తున్నాడు అనమాట ఈయన. సో హియర్ వన్స్ అగైన్ దిస్ మ్యాన్ సేస్ దట్ జస్ట్ లైక్ ది సన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, సీ హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్, హౌ మెనీ సన్స్ వీ హ్యావ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ సన్ ఫర్ దిస్ హోల్ యూనివర్స్, బట్ యెట్ ఫర్ ఆల్ ది బీయింగ్స్ హౌ మెనీ బీయింగ్స్ ఆర్ దేర్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ వెల్ యాజ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బీయింగ్స్ ఆన్ ది అదర్ ప్లానెట్స్ ఆఫ్ దిస్ సోలార్ సిస్టమ్. సో ఫర్ ఆల్ దీస్ ఇన్యూమరబుల్ బీయింగ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్, బట్ యెట్ each of these beings, millions of beings, each being has his own experience with the one sun, with his own experience. See how strange it is. You cannot have another example in this creation than this example. How strange it is. When you see the sun in one place, he appears very bright. For example, if you are in India in summer, you can see the sun so bright. But at the same time, if you see him in Switzerland, you can know how it will be. He appears through the mist and through the layers of snow. So he appears as if he is very symbolic. In your countries, most of the time, the sun is symbolic. He is never hot. Very rarely he is hot. You can see the sun directly as if you are looking at moon. So a different experience. So like this, at different places, at different times, and for different beings, they are having different experiences with the one sun. In the same manner, God is always one, but the experience with God for each of the beings is always different. Every being has his own experience of God. What we call God is our own experience, or our own understanding and our own form of God. Actual God is beyond expression and he is beyond our imagination, but still we imagine him, we think of him. So this is a very strange phenomenon. Like this, when God is before you physical in his physical form, then also he is beyond our comprehension. So this old man, before he leaves his body, he is praying the God, he is praising the God with all these qualities. Ila stotram chesinatvanti vaadai Bhishmudu ani itlu manovag darshanambulam paramaatmudaku krishnuni hrudayambuna nilipukoni nishwasambu mani nirupadhikambaina vasudeva brahmambunandu kalisina Bhishmunin chuchi sarvajanulu divasavasanambuna విహంగంబులు ఊరకయుండు తెరంగున నుండిరి. ఈ విధంగా
వాక్ మనోవాక్ దర్శనంబులం అంటే మూడు రకాలుగా కృష్ణుణ్ణి దర్శించాడు ఆయన. మనస్సులోనూ ఆయనే దర్శించాడు, వాక్కులో ఆయన స్తుతించాడు, దృష్టితో ఆయన చూశాడు, కళ్ళెదరకుండా ఆయన రూపాన్ని చూశాడు, వాక్కుతో ఆయన స్తోత్రం చేశాడు, మనస్సులో ఆయన్ని భావన చేశాడు. ఇలా ఈ మూడు రకాలుగా కూడా ఆయన్నే సేవించినటువంటి వాడై ఆయన హృదయంలో నిలుపుకున్నట్టు అదే ఆయన చేసినటువంటి పని. ఎప్పుడు భగవంతుడు మన హృదయంలో, భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో ఉంటారు అంతర్యామిగా, కానీ ఆ ఉన్నటువంటి ఆయన ఏందో మనం మన మేలుకొలుపు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడుంటుందంటే ఎప్పుడైతే మనం మన వాక్కుతో తర్వాత మన చూపుతో మన భావనతో ఈ మూడింటిని కూడా ఆయన ఎందు ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనం ఆయన ఎందు మేలుకాల్చి ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, ఆయన భగవంతుడు అక్కడే ఉంటాడు కానీ మనం నిద్రపోతూ ఉంటాం. అంటే మన ప్రజ్ఞ మేల్కాంచదు భగవంతుని ఎందు, ఆ మేల్కాంచినప్పుడు భగవంతుడి యొక్క అనుభూతి మనకు ఉండదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాం, అంటే ఏం చేస్తున్నాం, ఆయన్నే పీలుస్తున్నాం ప్రాణంగా, మళ్ళీ ఆయన్నే బయటకు వదులుతున్నాం. శ్వాసలో ఉన్నటువంటిది భగవంతుడే అంతర్యామే, కానీ మనకు గుర్తున్నాడా, ఎందుకని ఆయన ఎందు మనం భావన చేయలేదు, ఆయన స్తోత్రం చేయలేదు, ఆయన మనం వీటి ఎందు ఉన్నాడనేటువంటిది తెలుసుకోను లేదు, ఆయన్నే అనుభవిస్తున్నాం. మరి మనం గాలి పీలుస్తున్నాం అంటే ప్రత్యక్షం, అందుకని మనం రోజు కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఏమంటున్నాం మనం, అయ్యా నువ్వే ప్రత్యక్ష బ్రహ్మం అంటున్నాం. అయ్యేటంటే బ్రహ్మం మనకు అనిపిస్తాడా, ముఖం మూసుకోండి కాసేపు గాలి పీల్చకుండా ఉన్నాడో లేదో తెలుస్తున్నారు. అందుకని ప్రత్యక్ష బ్రహ్మ అంటారు వాయువుని. పైగా తర్వాత ఏమన్నాడు, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అంటే అర్థం ఏమిటి, అయ్యా నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి అనడానికి కూడా నీతోనే నిన్నే ఉచ్చరించాలి. వాయువుని నువ్వు ప్రత్యక్ష బ్రహ్మ అనాలంటే మనలోంచి స్వరం రావాలి కదండి, స్వరం రావాలంటే మనం లోపల గాలి పీల్చుకుని ఏ గాలిని పీల్చుకుంటున్నామో ఆ గాలి పీల్చుకుంటూ దాంతోనే ఆయన స్తోత్రం చేస్తున్నాం మనం. అందుకని త్వామేవ అంటే నిన్నే ప్రత్యక్ష బ్రహ్మ, ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి అనడానికి కూడా నిన్నే ఉపయోగించుకుంటున్నా అన్నాడు. అదే అక్కడ మనం రోజు మనం చేసేటువంటి స్తోత్రంలో అర్థం, నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి, నువ్వు ప్రత్యక్షంగా ఉన్నటువంటి బ్రహ్మవి అనేటువంటిది అన్నం కూడా నిన్నే ఉపయోగించి అంటున్నాను అనగలుగుతున్నాను. లేదా ఎలా అంటామండి మనం, స్వరం మనకు వస్తుందే గాలి పీల్చుకుందే అంటున్నాడు అనమాట. అలాగ భగవంతుడే మనం, కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు గుర్తుంటుందండి మనం గాలి పీల్చుకోకపోతేనే మనం బతికుండాం, కానీ గాలి పీల్చుకుంటూనే ఉన్నాం. కానీ అసలు మనం గాలి పీలుస్తున్నామని గుర్తుంటుందే మనకి, రోజుకి ఎన్నిసార్లు గుర్తుంటాయండి, నిజంగా మనకు గుర్తుంటే గాలి పీల్చుకోవాల్సి వస్తే మనం ఉండేవాళ్ళమా, మనకు గుర్తున్నా లేకపోయినా మనం నిద్రపోతున్నా ఏం చేసినా మనం ఎలా ఉన్నా కూడా మన చేత గాలి పీల్పించేటువంటి మహాభావులు వాళ్ళని దేవతలు అంటాం మనం. ఆ దేవప్రజ్ఞలు పనిచేస్తున్నాయి కాబట్టి మనం బతికున్నాం. కానీ ఓ జీవులారా మీ గాలి మీరు పీల్చుకోండి, ఒక అరగంట సేపు అన్నారనుకోండి మనం ఉండం. మనం గుర్తుపెట్టుకుని మన గాలి మనం పీల్చుకోవాలంటే మనం సాధ్యమేనండి, ఎంతసేపు గుర్తుపెట్టుకుంటాం మనం, మహా అయితే ఒక నిమిషం గుర్తుపెట్టుకుంటాం మనం గాలి పీల్చాలి అని. ఈ లోపల ఎవరో ఏదో మాట చెప్పారనుకోండి ఆహా అని చెప్పేసి ఈ లోపల ఆ మూరలా ఉండిపోతుంది, మనం వెళ్ళిపోతాం. అందుకని మనం ఉండం. అందుకని ఎంతమంది మన చేత మనకు తెలియకుండా మనలో పనిచేస్తారు, వాళ్ళ ఎందుకు మనం ఎప్పుడైనా ఆలోచించాం ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళు, మన దగ్గర నుంచి ఏం కోరి పనిచేస్తున్నారండి, మనం ఏమైనా ఇస్తున్నాం వాళ్ళకి, మనం ఏం చేయగలం వాళ్ళకి. మనం చేయగలిగిందల్లా ఒకటే, ఇంతమంది పనిచేస్తున్నారు మహానుభావులు అనే కృతజ్ఞతలో వాళ్ళని స్మరించి వాళ్ళకు నమస్కారం చేయగలం. అదే వాళ్ళ ఎందు మనం మేల్కాల్చడం అంటే. అలా మేల్కొన్నప్పుడు ఏముంటుంది, అలా మేల్కొన్నటువంటి వాడు ఎటువంటి వాడంటే, సూర్యోదయం అయిందనుకోండి, సూర్యోదయం అయింది, సూర్యుడు వచ్చాడు, ఎండ వచ్చింది, కానీ మనం మన తలుపులన్నీ బిడాయించుకుంటున్నాం, లోపల సూర్యరశ్మి పడదుగా, చూసారా, అటువంటి వాళ్ళం అనమాట. దీని ఎందుకు మేల్కాంచకుండా ఉన్నటువంటి వాళ్ళం. అలా మేల్కాంచిన వాడు ఎటువంటి వాడంటే, హాయిగా తలుపులు తీసుకుని సూర్యుడు రశ్మి వచ్చేప్పటికీ లోపల పడేట్టుగా ఉన్నటువంటి వాడే భగవంతుని ప్రజ్ఞ ఎందు మేల్కాంచి ఉన్నటువంటి వాడు. ఏ మేల్కాంచిన వాడు బతికుంటాడు కానీ ప్రజ్ఞ మేల్కాంచలేదు. ఇంకా భగవంతుడు అనేటువంటి ప్రజ్ఞ ఎందు మేల్కాంచి ఉండాలంటే ఈ భీష్ముడు ఉన్నటువంటి స్థితిలో వాడు ఉండాలన్నమాట. అంటే ఏమిటి, భావనలో ఆయన్ని భావన చేయాలి, వాక్కుతో ఆయన స్తోత్రం చేయాలి, కళ్ళెదురుకున్నటువంటి రూపాలు కూడా ఆయన వైన దర్శించేటువంటి సాధన చేయాలి. ఇది ఈ మూడు చేయవలసింది. ఈ మూడు చేసినటువంటి వాడే భీష్ముడు. అందువలన ఆయనకు అటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగిందనమాట. అది అలా చేసినటువంటి వాడే భీష్ముడు ఏం చేశాట, అలాగ చూస్తూ ఆ శరీరాన్ని వదిలేసేట ఆయన
దేహాదులు అర్థ సంబంధం లేకుండా అలాగా దివసానం భీష్ముడిని చూచి అని ఏం చేశారు వాసుదేవ బ్రహ్మమునం కలిసిన అలా చూస్తూ చూస్తూ తను ఆయన కలిసిపోయట అంటే శరీరం అలా ఉండిపోయింది ఆయన యొక్క తేజస్సు స్వామిలో కలిసిపోయింది అది భీష్మ నిర్యాణం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి చూడండి సో దిస్ ఓల్డ్ మ్యాన్ హీ వాజ్ ప్రేజింగ్ ది లార్డ్ విత్ హిజ్ మైండ్ విచ్ వాజ్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ది లార్డ్ ప్రెసెన్స్ గాడ్ ప్రెసెన్స్ సో హిజ్ మైండ్ వాజ్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ది లార్డ్ విత్ హిజ్ స్పీచ్ హీ వాజ్ ప్రేజింగ్ ది లార్డ్ అండ్ విత్ హిజ్ ఐస్ హీ వాజ్ లుకింగ్ అట్ హిస్ ఫార్మ్ సో ఫోకసింగ్ ఆల్ దీస్ త్రీ అపాన్ ది లార్డ్ ఫైనల్లీ హీ లెఫ్ట్ హిజ్ బాడీ హిజ్ ఫిజికల్ బాడీ అండ్ హిజ్ ఫోర్స్ హిజ్ లైఫ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ది గాడ్ బికాస్ ఇట్ ఈస్ ది సోర్స్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఫర్ ఎనీ బీయింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ది సోర్స్ ఈజ్ ఓన్లీ వన్ సోర్స్ దట్ వాట్ వీ కాల్ గాడ్ సో ఫర్ ఎనీ బీయింగ్ anywhere on any planet in this universe there is only one source for life so this life what we received from him when we leave the body it again enters into him it comes out of him it goes back into him it merges into him so it is a replica of the phenomenon what we see about the outcome of this creation this whole creation comes out as his breath for example when we breathe out we are giving out the air similarly the lord the supreme being he breathes out this whole creation and when he breathes in this whole creation goes into him it merges into him so this emergence and merging these are the two phases of this whole creation So this is symbolized also when we come into the body and when we leave the body. ఈ విధంగా దేవ మానవ ఎప్పుడైతే భీష్ముడు ఈ రకంగా శరీరం ప్రాణాన్ని వదిలేశాడో అప్పుడు అందరూ కూడాను చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నట్టంటే దివసావసానంబున విహంగంబులు ఊరకయుండు తెరంగున ఉండిరి అన్నారు చాలా తమాషగా చెప్పాడు దివసావసానంబున అంటే సాయంకాలం రోజు అయిపోతుంది చూసారు సాయంకాలం అప్పటిదాకా పక్షులన్నీ గలగలగలగల అరుస్తూ ఉంటాయండి చూస్తుంటాం కదా మనం రోజు అలా ఎన్ని పక్షులండి చెట్టు మీద అరుస్తూ ఉంటాయి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి అలా సూర్య అస్తమయమైపోయి చీకట పడేపటికి గచ్చి పక్షులన్నీ కూడా ఎక్కడున్నా అక్కడ అలాగే చెట్టు మీద ఉండిపోయి మరి మాట్లాడవు అలా అయిపోయారు వాళ్ళందరూ కూడా అప్పటిదాకా ఆ భీష్ముడు చుట్టూ ఉండి ఆయనతో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా భీష్ముడు అలా స్తోత్రం చేస్తూ చేస్తూ ప్రాణం వదిలేసి ఆయనలోకి భగవంతుల్లో లీనమైపోయాడు ఆయన వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా సాయంకాలం అయినప్పుడు పక్షులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్ట అని తమాషగా చెప్పాడనమాటది దేవ మానవ వాదితంబులై దుందుభినాదంబులు మొరసే వెంటనే దుందుభినాదాలు వినపడ్డాయి వీళ్ళకి అంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు కూడా దుందుభులు మోగించారు అది ఎప్పుడు జరుగుతుంది భీష్ముడు లాంటి మహనీయులు వాళ్ళు పుట్టినప్పుడు కానీ వాళ్ళ శరీరం వదిలినప్పుడు కానీ అటువంటి దివ్యమైనటువంటివి జరుగుతాయి సాధుజన కీర్తనంబులు మెరసే కుసుమ వర్షంబు గురిసే సాధుజనులైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేశారట భీష్ముణ్ణి తర్వాత పైనుంచి పుష్పాలు పడ్డాయట ఆయన మీద మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు చేయించి ముహూర్త మాత్రము దుఃఖితుండై అయ్యను అంతన అచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులు అగుచున్ దరీయ దివ్యావతార నామంబులచే స్తుతించి స్వాశ్రమంబులకుం జనిరి పిదప అయుధిష్ఠిరుండు కృష్ణ సహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుండైన ధృతరాష్ట్రును ఉడంబరచి తత్ సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహం పైన రాజ్యంబు గైకొని ధర్మ మార్గమునం ప్రజాపాలనంబు చేయుచుండెను అని చెప్పిన విని సూతనకు శౌనకుడు ఇట్లనియే అప్పుడు ఈ విధముగా భీష్ముడు మనస్సున వాక్కున చూపున హృదయమున కృష్ణుని నిలిపి అంతర్యామిగా స్మరించెను అంతర్యామిలో కలిసి శ్వాస నిలిచిపోయాను దేహాదులతో సంబంధము లేని వాసుదేవుడుగా లీనమయ్యాను జీవుడు ఎవరండి జీవుడు కూడా వాసుదేవుడే ఆ జీవుడుగా ఉన్నటువంటి వాసుదేవుడే ఎదురుకుండా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నటువంటి వాసుదేవుడిలో లీనమైపోయాడనమాట అది జరిగే మనం కూడా జరిగేటువంటిది అదే
కానీ మనకి ఆ ఏదో ప్రమాదకరమైనటువంటి భావం వల్ల కింద ఉన్నటువంటి మనసు భయపడుతూ ఉంటుంది. ఏమి జరుగుతున్నది తెలియక మిగిలిన వారందరూ ఏమి జరుగుతున్నది తెలియక మిగిలిన వారందరూ అర్ధరాత్రం చెట్టు మీద పక్షుల వలె చేష్టలు ఒడిగి నిలిచిరి. దేవతల దుందుభులు మ్రోగించిరి. వెంటనే గుర్తించి మానవుల దుందుభులు మ్రోగించిరి. పైనుంచి దేవ దుందుభులు మోగిన తర్వాత అప్పుడు వీళ్ళకి మెలకు వచ్చింది. అరే మనం కూడా దుందుభులు మోగించాలి. వీళ్ళు మోగించేటప్పుడు కుసుమ వర్షములు కురిపించిరి. సాధుజనులు పెద్దగా స్తోత్రములు చేసిరి. పరలోకగతుడైన భీష్మునకు ధర్మజుడు ఉత్తర క్రియలు చేయించెను. కొంచెం కాలం మాత్రమూ దుఃఖించను. కొంచెం కాలం దుఃఖించాడు అన్నది అంటే ధర్మరాజుకి అయ్యో తాతగారు పోయారే అని కొంచెం కొద్ది కాలం సేపు దుఃఖం వచ్చింది. కానీ మళ్ళీ తేరుకున్నాడు. ఎందుకంటే తాతగారు ఏమిటి పోవడం ఏమిటి అసలు ఆయన చూసింది ఏమిటి ఆయన ఎవరు ఆయనటువంటిది మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ దుఃఖం పోయింది. ఆయన ఋషులు భగవన్ అవతార స్తుతులు చేసిరి. శిష్యులతో తమ తమ ఆశ్రమంలోకి తనిరి. ఆ ఉన్నటువంటి ఋషులందరూ కూడా భగవంతుని యొక్క అవతారాల యొక్క స్తోత్రాన్ని చేసి ఇదంతా అయిన తర్వాత వాళ్ళ ఆశ్రమాన్ని గడిపారు శిష్యులతో కలిసి. యుధిష్ఠిరుడు కృష్ణుడితో హస్తినకు వచ్చెను. గాంధారీ సవితుడైన ధృతరాష్ట్రుని సమ్మతి కొని కృష్ణుడి చే పట్టాభిషిక్తుడై రాజ్యము స్వీకరించి ధర్మమార్గం ప్రజలను పరిపాలించెను. అప్పుడు అలాగా భీష్ముడు నిర్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్మరాజు వీళ్ళందరితో కలిసి కృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుని గాంధారిని కుంతిని వీళ్ళందరినీ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడితో మాట్లాడి ఆయన్ని కూడా సమాధానపరిచి అప్పుడు సమాధానపరచడం ఎందుకండి అంటే ధర్మరాజు పట్టాభిషేకం చేయాలి. మరి ధర్మరాజు రాజ్యం పరిపాలించాలి. పరిపాలించాలంటే మళ్ళీ అప్పుడు ఆయన ఒప్పుకోవాలిగా. ఆయన ఒప్పుకోకపోయినా అవుతుంది. కానీ అక్కడ ధర్మం ఏమిటి? ఆయన ద్రోహం చేసినటువంటి వాడే, పొరపాటు చేసినటువంటి వాడే. కానీ ఆయన శిక్ష అయిపోయింది. ఆయనకి నిరుగుడు కొడుకుడు పోయారు. మొత్తం పరివారం అంతా పోయింది. శిక్ష అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన శిక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన గౌరవించి ఆయనతో కూడా పెద్దవాడుగా చెప్పి ఆయన్ని సమాధానపరిచి అప్పుడు ధర్మరాజుని పట్టాభిషిక్తం చేసి అప్పుడు వెళ్ళాలన్నమాట ఆయన కృష్ణుడు. అప్పుడు వెళ్ళాడనమాట. అలాగా ఈ విధంగా జరిగినటువంటిదని చెప్పిన తర్వాత సూతుడు శౌనక సూతుడితో శౌనకుడు అంటున్నాడు అనమాట వింటున్నటువంటి వాడు. ధనములు అపహరించి తనతోడ జనకెడు ఆదతాయి జనులను అనివధించి బంధుమరణ దుఃఖమున ధర్మజుండెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించే అని సూతుండిట్లని. ఇప్పుడు శౌనకుడికి ఒక సందేహం వచ్చింది. ఏమంటున్నాడంటే పాపాత్ములను యుద్ధమున వధించి కూడా బంధుమరణమును పొందిన ధర్మరాజు బంధుమరణమును పొందిన ధర్మజుడు రాజగొట్టుకు ఎట్లా అంగీకరించను అని దుఃఖం వచ్చిందిగా ఆయనకి. బంధువులందరినీ మనం పోగొట్టుకున్నామనేటువంటి దుఃఖం. అటువంటి వాడు మరి రాజు అవడానికి ఒప్పుకున్నాడా? ఏం చేశాడు అంటే అప్పుడు సూతుడు చెప్తున్నాడు అనమాట. కురు సంతతికి పరీక్షిన్నరవరు నంకురము చేసి నారాయణుడి ధరణీరాజ్యమునకు నీశ్వరుడుగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. అప్పుడు ఏం చేశాడంటే పరీక్షిత్ ఒక్కడే కురువంశమునకు అంకురము. వానిని కాపాడవలసిన బాధ్యతను పరమధర్మముగా చూపి కృష్ణుడు ధర్మజుని రాజ్యమునకు ఒప్పించెను. ధర్మరాజు వెంటనే ఒప్పుకోవాలి రాజ్యం చేయడానికి. ధర్మరాజు అన్నాడు బంధువులు అందరు పోయారు, ఇంకా నేను రాజ్యం ఏమిటి చేస్తాను, నాకు ఇంకా ఉత్సాహం లేదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అది కాదు నాయన, తర్వాత రాజవలసినటువంటి వాడు పరీక్షిత్తు. వాడికి యుక్త వయస్సు వచ్చి వాడికి పట్టాభిషేకం చేసే వరకు నువ్వు రాజ్యాన్ని చూస్తున్నావు. రాజ్యాన్ని చూడడం నీ బాధ్యత అన్నాడు. అంటే ఏమిటి అర్థం? వ్యక్తిగతమైనటువంటి దుఃఖం ఇవన్నీ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యందు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం మాత్రం మర్చిపోకూడదు అన్నారు. ఇది ధర్మం. అంటే వ్యక్తిగతంగా మనకు కొన్ని దుఃఖాలు వస్తాయి. మానవ సహజమైనటువంటిది. బంధువుల మరణం వల్ల, ఆత్మీయులైనటువంటి వాళ్ళు పోవడం వల్ల, లేకపోతే మనకేదో ఆస్తిపాసులు పోవడం, ఏదైనా ఏ రకమైనటువంటి దుఃఖమైనా కలగచ్చు. అలా వ్యక్తిగతంగా ఎంతటి దుఃఖం ఉన్నప్పటికీ ఇతర జీవుల యందు మనం చేయవలసిన కర్తవ్యాలు మాత్రం దీన్ని ఇది అడ్డురాకూడదు. అది అక్కడ ధర్మం. ధర్మరాజుకు కూడా అదే చెప్పాడు కృష్ణుడు. ధర్మరాజుకు ఇప్పుడు వైరాగ్యం వచ్చేసి ఈ మా బంధువులు అందరూ పోయారు, నేను రాజ్యం చేయను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, రాజ్యం ఏమవుతుంది? అందుకని తర్వాత సరైనటువంటి వాడు వచ్చి ధర్మ పరిపాలన చేయగలిగినటువంటి వాడు వచ్చి వాడి రాజ్యం అప్పచెప్పిన తర్వాత వెళ్ళాల్సిందే. కానీ ఈ లోపల నీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దుఃఖాన్ని పక్కన పెట్టి నువ్వు రాజుగా ఉండాల్సిందే అన్న అది అక్కడ ఉన్నటువంటి ధర్మం. సో హియర్ దిస్ లార్డ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ దిస్ కింగ్, ది కింగ్ హూ ఈస్ ది ఎల్డెస్ట్ బ్రదర్ ఆఫ్ అర్జున. నౌ హీ ఈస్
encrowned as a king, as supreme king. But he doesn't want to continue as a king because he has so much grief for the death of all his relatives in the war. So he wanted to give away his kingship. But still the Lord explained him that there is another law, that is, whatever amount of grief you have personally, it should never come in the way of your duty towards your people. That is very important. So there are two things. One is personal and other is towards society. You have to sacrifice your personal feelings, your personal inconveniences, whatever it may be, in view of the conveniences or the duties towards the people, towards the society. Especially a king, for him it is mostly important to keep away all his personal things. So this is what the Lord reminded this king Dharmaja, and he told him that he has to look after the kingdom, look after the people till that time that his grandson is uncrowned as a king once again, because he is again a fit person to be a noble king. ఈ విధంగా ఆ పరీక్షిత్తుని రాజ్యంలో నిలిపేంత వరకు కూడా నువ్వు రాజ్యపాలన చేయవలసిందే అని చెప్పి ధర్మజుడు చెప్పాడు. చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు ధర్మరాజు. మొదట కృష్ణుడు బోధ చేయగా ధర్మజునికి ఎక్కలేదు. పాపమును గూర్చిన సందేహము తీరలేదు. అది తీరకుండా ఎన్ని శాస్త్రములు విననూ రక్షింపవు. మన మనస్సులో సందేహం ఉందనుకోండి, మనం శాస్త్రాలు ఏమి విన్నా కూడా సందేహం పోకపోతే మాత్రం మనం రక్షించదు. సందేహం పోవాలి, పూర్తిగా తీరిపోవాలి. భీష్ముని వల్ల సందేహం తొలగినది, అందుకే భీష్ముడి దగ్గర తీసుకొచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు ముందు చెప్పాడు కదా, చెప్పినా సందేహం పోలే ఆయనకి. ఏదో మన ఊర మన ఊర ఊరట చేయడం కోసం చెప్తున్నాడు కానీ అనుకున్నాడు కృష్ణుడు. అంతకుముందు వ్యాసుడు చెప్పాడు, ఇంకా ముందు చెప్పారు, మళ్ళీ కృష్ణుడు చెప్పాడు, అయినా కూడా ధర్మరాజుకి సందేహం పోలే. ఇంక ఇట్లా కాదని చెప్పి వాడిని భీష్ముడి దగ్గర తీసుకొచ్చాడు. అందుకే అప్పుడు భీష్ముడు చేసినటువంటి ఈ ఉపదేశం వల్ల, భీష్ముడు భగవంతుని చేసినటువంటి స్తోత్రం వల్ల అప్పుడు ధర్మరాజులో సందేహం అప్పుడు పోయింది. అప్పుడు కృష్ణుని ఉపదేశం వచ్చినది, నచ్చినది. అంతకుముందు కృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశం ఇప్పుడు నచ్చింది వీడికి, ధర్మరాజుకి. ఎందుకని, భీష్ముడు చూసిన తర్వాత. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఇది కూడా ఉంది. భీష్ముడు తనకు తాతగారు, తన వంశం మూలమైనటువంటి వాడు. అందుకని ఆయన చూశాక ధర్మరాజుకి మళ్ళీను మన తాతగారైనటువంటి వాడు ఏ మార్గంలో వెళ్తున్నాడు, ధర్మ మార్గంలో, మనం కూడా అలాగే వెళ్ళాలనేటువంటిది కూడా తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా తెలుసు మనకు కూడా అంతేగా. ఒకసారి మనకు తెలిసినటువంటి వాటిల్లో కూడా ఎన్ని తెలుసున్నా ఒకసారి సందేహం వల్ల పొరపాటు పడుతూ ఉంటాం మనం. అప్పుడు ఏం చేయాలి, మన సందేహం కలిగితే, అంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారో చూసి మనం కూడా ఆచరించాలి. ఇది మనకు కూడా ధర్మమే. అది ఒక్కసారి మన సందేహం వస్తూ ఉంటుంది, వస్తే ఏం చేస్తాం మనం, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే, ఈ సన్నివేశంలో, ఇటువంటి సన్నివేశంలో మన పెద్దవాళ్ళు లేకపోతే మన గురువులో వాళ్ళైతే ఎలా ఆచరిస్తారు అనేటువంటిది భావన చేయాలి. మనం చేసి అప్పుడు మనకి ఇష్టం లేకపోయిన, ఇష్టం అంటే మన మనస్సుకి ఇష్టం లేకపోయినప్పటికీ దాన్ని సమాధాన పరుచుకోవాలి. అదేమిటంటే బలవంతం సమాధాన పరచుకోవడం కాదు. ఎందుకని, మన మనస్సుకు ఒక్కసారి ఏం చేయాలో అది ఇష్టం ఉండకపోవచ్చు. అది మన సహజమైన లక్షణం. అది అలాంటప్పుడు, అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు, ఈ సన్నివేశంలో మన పెద్దలు అయితే ఏం చేసి ఉండేవారు, మన మాస్టర్ గారు అయితే ఏం చేస్తారు, గురువు గారు ఏం చేస్తారు, గురువు ఏం చేస్తారు, మనం కూడా అది ఆచరించాలి. అది ధర్మరాజు ఇక్కడ చేసినటువంటి పని. ఇట్ ఈస్ ఏ స్ట్రేంజ్ సిచ్యువేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎవ్రీవన్. సమ్టైమ్స్ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ వీల్ హ్యావ్ సమ్ డౌట్ అబౌట్ హౌ వీ హ్యావ్ టు యాక్ట్, వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. సో దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ ఆర్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అవర్ గురు ఆర్ అవర్ గైడ్ ఆర్ అవర్ మాస్టర్.
how he will act in such a situation. We have to take his example. Then we will get the solution how to act. And then we have to follow in that direction, even though at that moment our mind is not ready to take that way, but we have to follow that in order to be in a right action. So this is the same thing what has happened to this Yudhishthira also. Appudu Ravanadante Krishna upadesham nachinadi Indrudu swargamunu kolipovutayu Narayana aashrayinchutavalna rakshasa samharam jarigi marala swargamu labhinchutayu kathallo kanipinchunu. తాను దేవతలకు రాజు అనుకున్నప్పుడెల్లా ఇంద్రుడు నాకు స్వర్గం పోవచ్చుండును. అహంకార రూపులైన రాక్షసులు ఆక్రమింతరు. మనం పురాణాల కథలు చూస్తూ ఉంటాం, మాటి మాటికి చాలాసార్లు, ఒకసారి కాదు. ఇంద్రుడు ఎవడో రాక్షసుడు వస్తాడు, వాడు వీడిని చావగొడతాడు, స్వర్గం నుంచి వీడు పారిపోతాడు, వీడు కుయ్యం మొర్రమని స్వామి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడు, అయ్యా నా స్వర్గం పోయింది నాకు, రాక్షసులు వచ్చారు అంటాడు. మళ్ళీ ఆయన రావాలి, మళ్ళీ వీడిని అందులో పెడతారు. ఏమంటే ఒకసారో రెండు సార్లు కానీ ఇన్నిసార్లు ఎందుకు పోయింది అన్నారు. దేని సూచిస్తుందంటే ఇది మనకి మనసు. ఇంద్రుడంటే ఎవరండి? ఆ ఆకాశంలో దేవత. ఆకాశంలో దేవత అంటే ఎవరు? మనలో కూడా ఉన్నాడు ఇంద్రుడు. ఎవడు మనలో ఉన్నటువంటి ఇంద్రుడు? మన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనస్సు, వాడే ఇంద్రుడు. ఏమవుతూ ఉంటుంది వీడికి? ఇంద్రుడు గారికి మాటి మాటికి తన యొక్క స్థితి కోల్పోతూ ఉంటాడు. ఎందువలన అన్నారు? అహంకారం అయినటువంటిది వచ్చినప్పుడు. అది ఈ కథల్లో మనకు కనిపించేటువంటిది. అందుకని ఎప్పుడు ఏమనిపిస్తుంది వీడికి ఉన్నట్టుండి ఈ దేవతలందరికీ నేను రాజుని, ఈ మూడు భవనాలకే నేనే అధిపతిని అనుకుంటాడే, అప్పుడు వాడికి అహంకారం వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా అలాగే వస్తుంటుంది అహంకారం. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, నాకు వచ్చినంత శాస్త్రం ఇంకెవరికీ రాదు అనిపించింది అనుకోండి, వెంటనే మాడుకోగలుగుతుంది అక్కడ. అప్పుడే అహంకారం. అప్పుడు ఆ చుట్టూ రాక్షసులు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని. ఇలా మనం అనుకోగానే మన లోపల దొరుకుతారు. ఇంద్రుడికి కూడా అదే జరిగింది. మనకు కూడా అదే జరుగుతుంటుంది. ఎప్పుడు మనం వినయంగా ఉండి జాగ్రత్తగా ఇతర జీవుల్లో ఉన్నటువంటి భగవంతుని సేవిస్తున్నప్పుడు అంతసేపు రాక్షసులు మన జోలికి రాలేరు. రాక్షసులు అంటే ఏమిటంటే దుష్టభావాలు. రాక్షసులు అంటే మనం సినిమాలు చూసినట్టుగా కొమ్ములు గిట్టలు కనిపించవు బయటికి. దుష్టమైనటువంటి భావాలే రాక్షసులు అన్నారు. మనలోకి వస్తుంటాయి కదండి. ఎప్పుడైతే మనం నా అంతటి వాడు లేడు నేను కాబట్టి చేస్తున్నా అనిపించింది అనుకోండి, ఆ వెంటనే దూరతారు రాక్షసులు మనలోకి. నేను కాబట్టి ఇంత పని చేస్తున్నాను, నేను చేసినంత పని ఇంకెవరు చేయలేరు అనిపించింది అనుకోండి, టక్ మన రాక్షసులు దూరతారు బొర్రలోకి. చూసి వాడు దూరేసి వాడు ఏం చేస్తాడు? చేయకూడని పని చేస్తుంటాడు మన జాతీయ. అంతకుముందు మనం బాగానే ఉన్నాం, మంచి పనులు చేస్తున్నాం, మంచి స్వభావం ఉన్నాం, కానీ అప్పటి నుంచి మనలో ఏదో కోపం, క్రోధం, ఇంకేవో రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకని? ఆ రాక్షసులు లోపల దూరతారు. ఏమైంది మళ్ళీ? అప్పుడు ఏమవుతుంది? మనం భగవంతుని మర్చిపోతాం. ఎప్పుడైతే రాక్షసులు దూరారో బుర్రలోకి, వాళ్ళు ఏం చేస్తారు మనకు గుర్తుండనివ్వరు. అప్పుడు ఏమవుతుంది? మన సింహాసనం పోతుంది. అంటే అర్థం ఏంటి? మన స్థితి మనకు ఉండదు. సింహాసనం పోవడం అంటే ఏమండి? నిందుడికి వాడి స్వర్గం సింహాసనం పోయింది అంటే అర్థం ఏమిటి? మన స్వర్గం అంటే అర్థం ఏమిటి? మంచి అనుభూతులు అనేటువంటి స్వర్గం మనలో. ఈ మంచి అనుభూతులు పోతాయి. పోతే ఏమవుతుంది? మనస్సు కల్లోలం అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తోచదు, చేయకుండా పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు అయ్యో రక్షించేవాడు ఎవడని మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ నారాయణుడు వచ్చి వరై అని రాక్షస సంహారం చేసి మళ్ళీ మనని సరైనటువంటి మార్గంలో పెట్టి, ఇలా ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు తిరిగేటువంటి కథ. అందుకే ప్రాణాల్లో ఎన్నిసార్లు కనిపిస్తుంది. మన కథ ఏది? ఒకసారి మరీ పెద్ద రాక్షసులు పట్టుకున్నట్టండి. ఒకసారి ఏంటంటే మామూలుగా కుర్రరాక్షసులు పట్టుకున్నప్పుడు కొంతమంది మామూలుగా ఉన్నటువంటి వాడు పట్టుకుంటే ఇంద్రుడు యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తాడు. అంటే అర్థం ఏమిటి? మనకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు వస్తే మనం వెంటనే అరే అని చెప్పి మనం సర్దుకుంటాం. అదే అనమాట. అలాగే యుద్ధం చేస్తున్నట్టు తప్పి ఒకసారి పెద్ద రాక్షసులు పడతారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేయలేదు, గిరగలేరిపోతాడు వాడు. ఒకసారి మరీ పెద్ద రాక్షసులు పెట్టేట వాడే వృత్రాసురుడు. మనకి భాగవతంలో 15వ భాగంలో వస్తుంది ఆ కథ, వృత్రాసుర వధ అనేటువంటి కథ. అది ఋగ్వేదంలో ఉన్నటువంటి కథ అనమాట. వీడు మరీ కొత్త రకం రాక్షసుట్టండి. అదేమిటండి అన్నారు? ఏ ఆయుధంతో చావట్ట వీడు. పైగా వీడు ఏం చేస్తాడు, బయటని ఎదురుకుండా ఉంటే యుద్ధం చేస్తాడు, కానీ వీడు వీడిని ఆవరించేస్తాడు. వృత్ర వాడి పేరు కూడాను. వృ అంటే ఆవరించినటువంటి వాడు, త్ర అంటే భయపెట్టేటువంటి వాడు. ఇంకెక్కడ ఏం చేస్తాడు? వీడి మనసులో దూరి వీడిని ఆవహించేస్తే ఇంక వాడితో వీడు యుద్ధం ఎక్కడ చేస్తాడు? అందుకని ఇంద్రుడికి ఏం చేయడానికి తోచలేటప్పుడు
ఎందుకొచ్చింది ఈ స్థితి అన్నారు. దీనికి కారణం ఏంటంటే తన దేవగురు బృహస్పతి, ఇంద్రుడు గురువు కదా దేవతలందరికీ గురువు, ఇంద్రుడు గురువు బృహస్పతి, ఆయన వస్తున్నట్టు సభలోకి. ఈయన ముందే సింహాసనం కూర్చున్నాడు. మామూలుగా ఏం చేస్తాడు, గురువు వస్తే లేచి ఆసనంలోంచి కిందకు వెళ్ళి ఆయన పాదాలను నమస్కారం చేసి ఆయన్ని సేవించి ఆయన కూర్చున్నాక మనం కూర్చోవాలి గురువు దగ్గర. వీడు ఎప్పుడో చేసేవాడే. అప్పుడు ఏమైంది ఆ క్షణంలో, నేను ఈ మూడు భావాలకి అధిపతిని అని చెప్పి ఇలా కూర్చున్నట్ట గురువు వస్తుంటే కూడా చూడకుండా ఆయన నవ్వుకున్నాడు. ఆయన శపించలేదు. బృహస్పతి చాలా సౌమ్యుడు, ఆయన మహానుభావుడు, ఆయన కోపం ఎందుకు వస్తుంది శపించలేదు. ఫోన్లే పిచ్చి వెళ్ళకు అని చెప్పేసి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఏం అనలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మతి వచ్చింది, అమ్మ మా ఎంత పొరపాటు జరిగిపోయింది, అపచారం, గురువు గురువు ఏంది అపచారం, ఇంకే భగవంతుని ఏంది అపచారం చేసినా పర్లేదు కానీ గురువు ఏంది అపచారం చేస్తే ఇక మనం ఏమవుతుందో తెలియదు మనకి. ఎందుకంటే గురువేక దారి చూపించేవాడు, మనకి దారి చూపించేవాడు, మరి మనకి వెలుగునిచ్చేటువంటి వాడు, భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కల్పించేవాడు గురువు. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే, భగవంతుడికి మనమే కోపం వచ్చినా గురువు మనం రక్షించగలడు, కానీ గురువు కన్నా కోపం వస్తే భగవంతుడు కూడా రక్షించలేడు అన్నారు. అంటే అర్థం ఏమిటి, మన గురువే ప్రత్యక్షమైనటువంటి దైవం. గురువుని అనాదరం చేసామనుకోండి, ఆయన ఏమో అనగబోయినప్పటికీ మనకి ఏం చేయాలో తోచరి మనకేం ఉండదు. అది ఇంద్రుడు కథ. అప్పుడు ఇంద్రుడు అయ్యయ్యో అని వెళ్ళాట, వెళితే ఆయన కనిపించలేట, అంటే ఎక్కడికో వెళ్ళిపోలే, ఆయన అక్కడే ఉన్నాడు, బృహస్పతి అక్కడే ఉన్నాడు, కానీ ఎదురుకుండా ఉన్నా కనిపించలే వీడి కళ్ళకి. అది కమ్మేసింది అప్పుడే, ఇంకా వీడు అల్లకల్లోలం అయిపోయాడు. గురువు లేకపోతే ఎట్లా, ఏం చేయాలి, ఎప్పుడేం చేయాలి, ఏ క్షణంలో ఏం చేయాలో కూడా తెలియదు కదా వీడికి. అందుకని ఇక తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఏమై చివరికి అప్పుడు మిగతా ఋషులు వాళ్ళందరూ చెప్పారంటే, ఉపాయం చెప్పారు, నాయన నువ్వు ప్రస్తుతం నువ్వు అపచారం చేసినటువంటి వాడివి, అందుకని తుష్ట ప్రజాపతి ఉన్నాడు, ఆయన కొడుకు విశ్వరూపుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడిని ఆశ్రయించు వాడు కూడా అని చెప్పి వాడిని ఆశ్రయించమన్నమాట. వాడిని ఆశ్రయించాడు, వీడు ఆశ్రయిస్తే సరే ఆయన, సరే నేను చెప్తానులే మళ్ళీ నువ్వు అని చెప్పి అలా ఉండమన్నాడు. అప్పుడు ఊరుకున్నాడా, అప్పుడేం చేశాడంటే ఆ విశ్వరూపుడు తపస్సు చేస్తున్నాడు కూర్చుని. వీడికి ఈ అపచారం అనేటువంటి మనసు వచ్చిందిగా వీడికి, దాంట్లో వీడు ఏం చేశాడంటే ఆ విశ్వరూపుడికి మూడు తలకాయలు ఉంటాయి. అదొక విచిత్రమైనటువంటి కథ. అది వాడు తపస్సు చేస్తున్నాడు, వీడికి ఏమైందట, వీడు తపస్సు చేస్తున్నాడు, వీడు ఒకవేళ తపస్సు చేసి ఇంద్రపదవి వచ్చేస్తున్నాం వీడికి, నాపై వీడు పోటీకి వస్తాడేమో అనేటువంటి భయపడి వాడు తలకాయ నరికేశాడు. వీడు రెండవ మహా అపచారం, ఎవరినైతే గురువుగా వారితరకాయ నరికేశాడు. అప్పుడు ఆ తోష్ట ప్రజాపతి ఏం చేశాడంటే, వీడికి బుద్ధి రాలేదు వీడు ఇంకానని చెప్పి అప్పుడు తన యొక్క హోమగుండంలోంచి వృత్రాసుడు అనేటువంటి వాడిని సృష్టి చేశాడు. చేసేవరై ఇంద్రుడి సంగతి చూడమన్నట్టు. అంతే వాడు వచ్చి ఏం చేశాడు, ఇంద్రుడిని ఏం కొట్టలే చంపలే ఏం చేయలేదు, ఆవరణ చేశాడు అంతే. అప్పటికీ మనస్సు అలా పొరకం వేసింది, ఏం తెలియలేదు, ఏది మంచి ఏది చెడు ఇంకేం లేదు, అంతే అయిపోయింది. ఇంకా లవో దిబో లవో దిబో కొట్టుకుంటాడు. ఏం చేస్తాడు వాడు, మిగతా రాక్షసులతో ఎదురుకుండా యుద్ధం చేయొచ్చు, వీడితో యుద్ధం ఏం చేస్తాడు, వీడు ఏ ఆయుధాలు పనిచేయవు, లోపల వీడిని ఆవరించేస్తాయి. ఇంకా అలా తిరిగి 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 ఏం చేయాలి తెలియక అప్పుడు అప్పుడు మళ్ళీ భగవంతుని చేస్తే అందలే భగవంతుడు కూడా. మీరు గురు ధిక్కారం చేసినాడు భగవంతుడు ఎందుకు అంటాడు, అప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే అప్పుడు ఈ రాక్షసుడు, ఇంతేవాడు ఇంత ముందు రాక్షసులతో అందరూ రాలేడు, అందరూ ఎలా ఉన్నాడు ఈ రాక్షసుడు చెప్తాడు. అప్పుడు ఉత్తరాసుడు చెప్తాడు, పిచ్చి సన్నాసి నేను నారాయణ సంభూతుడు, నేను నన్ను ఏం చేయలే ఉంటాడు. అదేవిటి రాక్షసుడు కూడా భగవంతుడి నుంచి పుడతారా అన్నారు. మనకు రాక్షస గుణాలు వచ్చినప్పుడు మనం శిక్షించేటువంటి రూపంలో భగవంతుడు రాక్షస గుణం పుడతాడు. అదేవిటండి అలాగే పుడతారు. మరి ఎక్కడి నుంచి వస్తారు, లేకపోతే మనకి మన ప్రభుత్వం మనని శిక్షించి, మనకి దుష్టులైనటువంటి వాళ్ళు ప్రభువులుగా ఉన్నారు ఎందుకండి అని అడిగారు. దాని సమాధానం ఇందులో ఇచ్చారు, ప్రజలు దుష్టులైనప్పుడు వాళ్ళ యొక్క దుష్కర్మని వాళ్ళ చేత అనుభవింపజేసేందుకు దుష్టులైనటువంటి వాళ్ళే వస్తారన్నారు ప్రభుత్వం, ప్రభువుగా వచ్చేటువంటి వాడు. ఎందుకంటే ప్రభువుగా వచ్చేవాడు వీళ్ళ వాడిగా ప్రభు అయ్యేది, వాడు దుష్టుడు ఎందుకు అవుతాడు అంటే వీళ్ళు దుష్టులు కాబట్టి. అలాగే మళ్ళీ ప్రజల సత్కర్మాచరణలో వీళ్ళు వస్తే, వీళ్ళు సత్కర్మాచరణ చేస్తే సత్పురుషుడైనటువంటి వాడు ప్రభువుగా వస్తాడు. అందుకని అక్కడ ఉన్నటువంటిది వీళ్ళ బట్టి ఉంటుంది. అలాగే వచ్చేటువంటి రాక్షసులు కూడాను అప్పుడు వీడిగా ఏ ఆయుధాలు ఏమి పనిచేయమంటే, అప్పుడు మళ్ళీ భగవంతుడు శరణాగతుడై మళ్ళీ గురువుకి చేసి చేస్తే అప్పుడు ఈయనకి వచ్చిన ఏం చేయాలంటే, దధీచనటువంటి మహర్షి ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన వెన్నెముకని ఆయుధంగా చేస్తే తప్ప
వీడి దివి నుంచి నువ్వు రక్షింపబడవన్నారు. నువ్వు విచిత్రమైన కథ అది. దధీచి అంటే ధీ అంటే బుద్ధి లోపలటువంటిది, దాన్ని తన ఎందుకు ధరించినటువంటి వాడు. దధీచి అంటే ఆయన ఒక వెన్నెముక అంటే మన వెన్నెముకే. అప్పుడు వెన్నెముక ద్వారా ధ్యాన యోగ మార్గంలో వెళ్ళి ఆ గురువు ఎందు మనం సమర్పణ చెందితే అప్పుడు ఆ వెన్నెముకే వజ్రాయుధంగా ఇచ్చేత. అప్పుడు దాన్ని పెట్టి కొడితే అప్పుడు బయటపడ్డాడు రాక్షసుడి నుంచి. ఇది ఒక విచిత్రమైన కథ. ఈ భాగవత రహస్య ప్రకాశం 15వ భాగంలో ఉంటుంది, ఎప్పుడైనా చదువుకుంటే అర్థమవుతుంది. అది ఎవరిది కథ? మందే కథ అది. మనం పడేటువంటి సిచ్యువేషన్ అదంతా కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ సింబాలిక్ స్టోరీ దట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ విచ్ ఈస్ గివెన్ ది స్క్రిప్చర్స్. ది లార్డ్, దిస్ ఈస్ అ స్టోరీ అబౌట్ లార్డ్ ఇంద్ర. ఇంద్ర ఈజ్ ది సింబల్, ది సింబలైజేషన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ అవర్ సెన్సెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవర్ మైండ్. సో ఇన్ ది స్క్రిప్చర్స్ యూ ఆల్వేస్ ఫైండ్ సెవరల్ స్టోరీస్ వేర్ దిస్ లార్డ్ ఆఫ్ ది గాడ్స్, దిస్ ఇంద్ర ఈజ్ మెనీ టైమ్స్ డిఫీటెడ్ బై ది డెమన్స్, డెమనిష్ ఫోర్సెస్. బట్ హౌ ఈస్ దిస్ పాసిబుల్? బికాస్ దిస్ ఇంద్ర ఈజ్ ది లార్డ్ ఆఫ్ డివైన్ ఫోర్సెస్. హౌ ఏ డివైన్ ఫోర్స్ కెన్ బి ఓవర్ పవర్డ్ బై ఎ డెమనిష్ ఫోర్స్? సో ఇట్ ఈస్ అవర్ ఓన్ స్టోరీ. So whenever we start thinking that we are supreme and we are responsible for everything, then we get into a strange type of mind. What we call egotism. So when we get into this egoistic state of mind, then we are gripped in diabolic nature, which is impossible to get rid of by itself. So every time when we are in this state, then we have to once again surrender ourselves to the Lord in the form of Guru. Then only we can get rid of this. So this story is symbolically explained as the story of the Lord Indra in the scriptures. So this is our own story. From time to time, we get into such situation. Sometimes, even though we have our master or our guru before our eyes, even with him we behave like that. We will behave as if we have not recognized him. This is another grave mistake what we do. You can do any other mistakes, you can come out of it by the grace of your guru or master. If you do any mistake towards your own master, then it is very difficult for you to come out, because you lost link with your own master. When once you lose your link with the master, then it takes a hell of time once again to establish this link. Even if he is before your own eyes, you cannot recognize him because of this mistake. That is what is symbolized in the story of this Indra, who got into such a grave situation with a particular demon. The name of the demon is called Vrutra. Vrutra means the one who overpowers your mind and then teases you to do all mistakes. So this is a strange symbolic story which you come across in the scripture, which symbolizes our own grave experience of getting into egoistic nature. అందువల్ల ఇక్కడ తాను దేవతలకు రాజును అనుకున్నప్పుడల్లా ఇంద్రునకు స్వర్గం పోవును. స్వర్గం అంటే ఏమిటి? మంచి అనుభవమే స్వర్గం. అంటే నరకం అంటే దుఃఖకరమైనటువంటి అనుభవమే నరకం, సుఖప్రదమైనటువంటి అనుభవమే స్వర్గం. అంటే స్వర్గం అంటే వేరే ఎక్కడో ఆకాశంలో ఉండదు, ఇక్కడే ఉంటుంది. మన అనుభవమే స్వర్గం నరకం అంటేటువంటివి. కానీ మనకి దాని గురించి మనకి అర్థం అవ్వడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది రాసినప్పుడు కథల్లో రాసినప్పుడు సో నరకం అంటే అక్కడ నూనెలో వేయిస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటి, నూనెలో వేయిస్తే మనకి ఏ రకమైనటువంటి దుఃఖానుభూతి కలుగుతుందో ఆ రకమైనటువంటి అనుభూతి మనకు కలిగేటువంటి పనులు చేసినప్పుడు నరకం అంటుంది వస్తుంది రా అబ్బాయి అంటారు. అంటే అర్థం ఏంటి, మనకి దుఃఖానుభవం అనమాట. తొట్టలో సూరాలతో పొడుస్తారు అంటే అర్థం ఏమిటి,
మనం తినకూడదని తిన్నప్పుడు కడుపులో నొప్పి వస్తుంది. ఆ నొప్పే సోలాలతో పడవడం అంటే. ఆ నొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? పొడుస్తున్నట్టుగా ఉందండి డాక్టర్ గారు అంటారు. అంటే అర్థం ఏమిటి? సూలాలతో పడవడం అనమాట. నరక యాతన నరక యాతన పడుతున్నాను అంటూ ఉంటారు. నిజమే, మనం తెలియకుండా అంటూ ఉంటాం మనం. అది నరకం అంటే. ఇటువంటివే ఇది ఉదాహరణ అనమాట. స్వర్గం అంటే అర్థం ఏమిటన్నారు? మనం మంచి పనులు మంచి విధంగా నడిచినప్పుడు ఎంతో సుఖంగా హాయిగా ఉంటుంది చూసారా, అది స్వర్గానుభవం అంటే. ఈ రెండు అనుభూతులు అంతేగాని వేరే ఎక్కడో ఉండవు ఈ లోకాలు అనేటువంటివి. వాట్ వీ కాల్ హెవెన్ అండ్ వాట్ వీ కాల్ హెల్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద స్కై హ్యాంగింగ్ లైక్ హెవెన్ ఆర్ నథింగ్ సంథింగ్ ఎల్స్ డీప్ ఇన్ టు ది ఎర్త్ లైక్ హెల్. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. హెల్ అండ్ హెవెన్ ఆర్ ది టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ వీ గెట్ ఇన్ టు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్షన్. వెన్ అవర్ యాక్షన్ ఈజ్ ఎ ప్యూర్ యాక్షన్ విల్ హ్యావ్ ఎ హ్యాపీ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ హెవెన్, హెవెన్లీ ఎక్స్పీరియన్స్. When our action is filthy, then the result is what is called hell, the experience of hell, that is the grief and sorrowful experience. So this is what is explained as hell and heaven in the scriptures. అహంకార రూపులైన రాక్షసులు ఆక్రమింతురు. నారాయణని ఆశ్రయించినప్పుడు ఎల్ల రాక్షసులు తొలగిపోగా వర్ణ స్వర్గము లభించును. వామనావతార రామావతార కథలు దీనినే వివరించును. వేదముల్లో ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి అయిన ప్రజ్ఞ. ఇది సర్వాంతర్యామి స్మరణను కోల్పోయినప్పుడు దేహమును ఇంద్రియములను ఆశ్రయించుచు వానికి అధిదేవతలతో కొలువు తీర్చి స్వర్గసౌఖ్యములు అనుభవింపజూచును. లోపలటువంటి అంతర్యామిని మర్చిపోతాం. మర్చిపోయి ఏం చేస్తాం? స్వర్గసౌఖ్యాలంటే ఇంద్రియాలు కలిగేటువంటి సౌఖ్యాలు అనుకుని దంట పడిపోతాం మనం. అప్పుడు మనకి దుఃఖంలో వచ్చారు. ఈ ఇంద్రుడు దుఃఖంలో పడేది అప్పుడనమాట. మన మనస్సు అనేటువంటి ఇంద్రుడైనటువంటి ప్రజ్ఞ లోపలటువంటి అంతర్యామిని మర్చిపోయి ఈ ఇంద్రియాలు లాగేసినటువంటి సౌఖ్యాల్లోకి వెళ్ళిపోయి ఇదే సుఖం అనుకుని అది ఇంద్రుడు కొలువు తీరి ఉన్నాడంటే అర్థం. అది వానికి అతిదేవతతో కొలువు తీర్చి స్వర్గసౌఖ్యం అనుభవింప చూచును. అప్పుడు ప్రజ్ఞ అహంకారం అనబడును. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రజ్ఞని అహంకారం అంటారు. వాని చుట్టూను కామక్రోధాదులు రాక్షసులై చేరి స్వర్గమును పోగొట్టుదురు. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కామ